నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబ నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక ఈ నరకు నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది ఉండి చూడండి, అక్కడెక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి. సార్ నేను ఇలా సౌదీ అరేబియా డెజర్ట్లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్. నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్. ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు, తర్వాత రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్. ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్. సార్ చాలా హెల్ప్ సార్ చేశారు సార్. చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జనవరకు మర్చిపోలేను సార్. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్. స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు, నారా లోకేష్ గారు, అన్ను ఖాలిద్ సైఫుల్లా గారు, అలాగే డాక్టర్ వేమూరి గారు, అలాగే రాధాకృష్ణ గారు. చాలా థ్యాంక్ యూ సార్. జై టీడీపీ, జై ఎన్ఆర్ఐ టీడీపీ, జై ఎన్ఆర్ఐ టీడీపీ.